ఫోన్పే అమౌంట్ మీరు సెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెండ్ చేయండి. ఇకపై ఫోన్పే అమౌంట్ అనేది పెండింగ్ లో ఉండిపోతే ఏం చేయాలి? అండ్ మీ ఫోన్పే అమౌంట్ అనేది సడన్ గా పెండింగ్ లో ఉండిపోతే ఫోన్పే అమౌంట్ ఏ విధంగా రికవర్ చేయాలో ఈ వీడియోలో అయితే ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు లెట్స్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ అండ్ హై ఫ్రెండ్స్, నేను మీ నరేష్ అండ్ మీరు చూస్తుంది తెలుగు లాజిక్ విత్ నరేష్. అండ్ ఈ రోజు టాపిక్ చూసుకుంటే ఫోన్పే అండ్ చాలా మటుగా అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మనకి ఇంటర్నెట్ సరిగ్గా వర్క్ అవ్వడం వల్ల అండ్ ఫోన్పే ఒక అమౌంట్ అనేది స్టక్ అయిపోవడం లేదంటే పెండింగ్ లో ఉండిపోవడం జరుగుతుంది. అండ్ ఈ పెండింగ్ లో ఉండిపోయిన అమౌంట్ ని ఏ విధంగా రికవర్ చేయాలో ఓవరాల్ గా వీడియోలో అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియోని మీరు ఎంత వరకు చూడండి అండ్ ఏ విధంగా పెండింగ్ లో ఉండిపోయిన అమౌంట్ ని మనం రికవరీ చేయాలో ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అందుకంటే ముందు మీరు కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ మన ఛానల్ చూసుకుంటే 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ అలానే 4000 వాచర్ కి ఇంకా దగ్గరలో అయితే మనం రీచ్ అవుతున్నాం. అండ్ వీలైన వరకు ఉన్న వీడియోస్ ని ఓవరాల్ గా వాచ్ చేయండి. అండ్ అన్ని వరకు అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఎవరైతే మీ పర్సన్ ఎవరికైతే మీరు మనీ అనేది సెండ్ చేశారో ఆ పెండింగ్ అయిపోయిన అమౌంట్ని మీరు ఇక్కడ చెక్ చేయాలనుకుంటే హిస్టరీలోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అమౌంట్ అయితే మనకైతే పెండింగ్ అయితే అవడం అయితే జరిగింది. ఇక్కడ 9000 అన్నది. అండ్ ఇక్కడ మనకి పెండింగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద చూసుకుంటే అండ్ యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ రీచెడ్ విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్లో అయితే మనకైతే పెండింగ్ అనే అమౌంట్ని మనకి వాళ్ళ యొక్క అకౌంట్లోకి రిసీవ్ చేసుకునేలాగా మనకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. అండ్ అమౌంట్ని ఏ విధంగా మనం కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. అండ్ బిలో మీకు కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై అనేది మీకు ఇస్తాను. అండ్ అలానే మీకు ఫోన్పే యొక్క ఓవరాల్గా వీడియోస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వాచ్ అనేది చేయొచ్చు మీకు ఎటువంటి ఫోన్పే ప్రాబ్లమ్స్ వచ్చినా. అండ్ మనం దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి హెల్ప్ అనే పేజ్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఇక్కడ స్లోడింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ మనకి నెట్వర్క్ స్లో అవడం వల్ల అయితే మనకైతే పేజ్ అనేది అసలు ఓపెన్ అవడం జరగలేదు. అండ్ ఆఫ్టర్ మనకు ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా పాపప్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. నరేష్ అండ్ ఐ సీ దట్ పేజ్ పెండింగ్ అమౌంట్ 9000 అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ బిలో మీకు 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎస్ఆర్ నో అనేది. అండ్ మనం అయితే ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పే యొక్క రిప్లై అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఎటువంటి కస్టమర్ కేర్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫోన్పే వాడు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కెన్ దిస్ పేమెంట్ హ్యాస్ బిన్ డన్ ఫాస్ట్ అని ఆప్షన్ ఇచ్చాడు. అలానే కెన్ ఐ క్యాన్సిల్ దిస్ పేమెంట్ అండ్ 3 ఆప్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనం పేమెంట్ పెండింగ్లో అయితే అవడం అయితే జరిగింది కదా. అండ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా అయితే మెసేజ్ అయితే సెండ్ చేయడం జరిగింది. అండ్ సమ్ బ్యాంక్ ఇష్యూ వల్ల మన పేమెంట్ అనేది పెండింగ్లో అయితే వెళ్ళడం అయితే జరిగిందని మనమైతే ఇట్లా మెసేజ్ అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే వీలైన వరకు వీలైతే మన యొక్క పెండింగ్ అమౌంట్ అయితే వాళ్ళకైతే సెండ్ చేస్తామనైతే మనకైతే ఫైనల్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే ఈ యొక్క స్టేటస్ మీరు చెక్ చేయాలనుకుంటే అండ్ పైన వ్యూ టికెట్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పెండింగ్ యొక్క అమౌంట్ మీ యొక్క స్టేటస్ ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. అండ్ టాప్లో వ్యూ టికెట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ట్రాన్జాక్షన్ యొక్క ఐడి మీ యొక్క ఓవరాల్గా పేమెంట్ యొక్క ట్రాన్జాక్షన్ యొక్క ఐడితో సహా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అండ్ వీలైన వరకు వీలైతే విత్ఇన్ ఫ్యూ అవర్స్లో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క ఎవరికైతే మనీ సెండ్ చేస్తారో వాళ్ళకైతే మనీ అనేది ఫాస్ట్గా రీచ్ చేస్తామని వీలైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే నాకు కూడా ఒక 5 అవర్స్లో అనేది అమౌంట్ అనేది మా ఫ్రెండ్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ అలానే ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తే మీరు ఎటువంటి భయపడాల్సిన పని ఏం లేదు, మీకు 2 డేస్లో అయితే మీ యొక్క ఫోన్పే యొక్క పెండింగ్ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అనేది చేస్తారు. అండ్ మీ బ్యాంక్లో అయితే అమౌంట్ అయితే సెక్యూర్డ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఫోన్పే ఇప్పటికి వచ్చి ఎటువంటి మిస్యూజ్ అయితే చేయడం అయితే జరగలేదు. అండ్ మనకైతే ఫోన్పే అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. అండ్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.